US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Should I LP? 6302946180. బేరం శ్రీస్తవుడు 10 టన్నులు రోలర్తో తొక్కాల. అంతే అంటారండి, ఇక్కడ తొక్కింది ఏంటంటే 3 టన్నులు రోలర్తో తొక్కించారు. ఇది బేరంస, ఈ రోడ్డు వేసి బేరంస అన్ని 3 టన్నుల రోలరే. అసలు యాక్చువల్గా రికార్డ్ సిస్టమ్స్ ప్రకారంగా 10 టన్నులు రోలర్తో తొక్కాలి. అది స్టాండర్డ్స్, R&B స్టాండర్డ్స్. కానీ ఇది వేసేసారంటే ఎమ్మెల్యే గారికి లొంగిపోయో, లేదా మంత్రి గారికి లొంగిపోయో, విజయసాయిరెడ్డి మాట నమ్మేసో, మొత్తం మీద రాత్రి రాత్రి చేశారు, అయిపోయింది. ఇప్పుడు నేనేసాను దీని మీద ఎస్సీ గారిని అనిపించి ఎంక్వైరీ చేయమన్నా. ఈ ఇప్పుడు వచ్చి క్వాలిటీ కంట్రోల్ కూడా చేయలేదు. క్వాలిటీ కంట్రోల్ కూడా పిలిచాను నేను. అమ్మాయి అబ్బాయి వచ్చారు, వాళ్ళు కూడా టెస్ట్ చేసి ఈ గారికి ఎస్సీ గారికి రిపోర్ట్ ఇవ్వాలా. ఇప్పుడు వాళ్ళు అడిగితే మాకు రిపోర్ట్ రాలేదు అంటున్నారు. రిపోర్ట్ రాకుండా ఫైనలైజ్ చేయకుండా బిల్లు ఎలాగిస్తారు? బిల్లు ఇవ్వడానికి వీలు లేదు. ఇది ఒరిజినల్ కాంట్రాక్టర్ ఒకడు, పనిచేసినట్టు ఒకడు. ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఒరిజినల్ కాంట్రాక్ట్ పక్క తోసేసి ఆ ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పారని చెప్పి వీళ్ళు చేస్తుంటారు. ఏదేమైనా తప్పు జరిగింది ఇక్కడ. ఆ తప్పును కప్పించుకోవడం దాని కోసం ఇవాళ R&B డిపార్ట్మెంట్ అంతా బాధ నానా దారులు ఎదుగుతున్నారు. నేను R&B మినిస్టర్ కొనాలు చేసిన కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది. అంచేది అందుకే పిలిచాను, ఎస్సీ గారిని పిలిచాను. మేడం గారు వచ్చారు, ఆడేరి ఈ గారు, అందరూ ఈ గారు కూడా వచ్చారు. ఈ ఇది ఇమీడియట్గా ఒక వారం రోజుల్లో నాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. దాని మీద నేను గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీ చేసి ఒక నిర్ణయం తీసుకొని, ఒకవేళ ఆఫీసు తప్పు ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా వినకపోతే నేను స్పీకర్ అవుతాను కదా, 24 స్పీకర్ అవుతున్నాను కాబట్టి ఆ అసెంబ్లీలో గంటల కొద్ది నిలబెట్టే హక్కు నాకు ఉంది. పనిష్మెంట్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5-4 గంటల వరకు నుంచి వచ్చు అసెంబ్లీలో. ఆ పనిష్మెంట్ కూడా ఇస్తాను. ఇది నా కాన్షియన్స్. ఇది నా కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే వీళ్ళు సపోర్ట్ చేశారు. అదొకటే. ఎమ్మెల్యే గారి ప్రెజర్ ఉంది. ఎందుకంటే వారం సోల్ చేసాడు కదా, కేకులు కట్ చేసి మళ్ళీ దిక్కుమాల రోడ్డుకి ఏమో వారం సోలు దానికి మీరు అందరూ రికార్డింగ్ చేయడం సరే అయిపోయింది. ఇది రెండోది నర్సీపాటు మున్సిపాలిటీ రోడ్డు ఉంది. ఆ రోడ్డు R&Bది. మున్సిపాల్ డబ్బుతో బూడిది పోసి రోలింగ్ చేసేసారు. ఇప్పుడు ఎస్సీ గారిని అడిగితే మాది కాదు అంటారు. నీ కాదు, నీ ఆస్తి అది. R&B ఆస్తి. మున్సిపల్ ఆస్తులు వేరు, పంచాయతీ ఆస్తులు వేరు, R&B ఆస్తులు వేరు. R&B ఆస్తుల మీద ఏదైనా వర్క్ చేయాలంటే R&B వాళ్ళు చేయాలా? ఎమ్మెల్యే ఉత్తరంకి మా కమిషనర్ అక్కడ దిక్మారి ఉన్నాడు అక్కడ. నర్సీపాల్ ఇప్పుడు అప్పుడే నా దగ్గర వచ్చాడు, రమ్మని అక్కడ ఉన్నామని చెప్పాను. ఆడ మాటలు ఎమ్మెల్యే మాటలు విని ఇది సిమెంట్ పౌడర్ కసర బుక్ తీసుకొచ్చి చేసి తడిపిసి రోలింగ్ చేసేసారు. ఆ రోలింగ్ చేసి రాత్రిపూట రోలింగ్ చేస్తుంటే అక్కడే ఉన్న DE మాట్లాడలే, నాకు తెలియదు అంటాడు. నర్సీపాటలో ఉంటాడు అతను. నర్సీపాటలో పబ్లిక్ రోడ్డు మీద రోలింగ్ చేస్తుంటే నాకు తెలియదు అంటాడు. ఏంటి ఒరే ఎవడరా నువ్వు, నా ఆస్తిరా R&B ఆస్తులు ఇవ్వడం రోడ్డు ఏంటి కదా అడగాలి కదా. ఇదంతా ఎలక్షన్ కుంభకపోయి రండి. మళ్ళీ చాడీస్టోడు వచ్చేస్తాడు, మళ్ళీ మన ఎస్సీలు కొండొచ్చు అని ఏం చెప్తే చేస్తారండి. దేవుడి దేవాలలో ప్రజల దేవాలలో ప్రభుత్వం మారిందండి. ఇప్పుడు మేము చూసుకోవాలి కదా, దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత నా మీద ఉంది కదా. సరిదిద్దడానికి వచ్చాను, వాళ్ళు కూడా రమ్మన్నాను. అది కూడా చూస్తాం, రోడ్డు చూస్తాం, చూసి ఏం చర్య తీసుకొని చేసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం నేను వదిలిపెట్టను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.